चाहे दीवानो, यीशु मसीह बहुत चाहे दीवानो, यीशु मसीह बहुत चाहे। ఎవరాత్మ ఉంది దీంట్లో? దేవుని యొక్క ఆత్మ, అబ్బా తండ్రి పరిశుద్ధాత్ముడు సహవాసం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఇక్కడ నివసిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఉండి ఏం చెప్తుంటాడు తెలుసా? మేఘనాన్ని నేను దీవించాలని ఇష్టపడుతున్నాను. మేఘనా నాకు సమయం ఇవ్వా. నువ్వు మైండ్కి సమయం ఇస్తున్నావు. ఇదిగో నీ సొంత ఇష్టాలకి సమయం ఇస్తున్నావు. ఇదిగో నీ సొంత వ్యక్తిత్వానికి సమయం ఇస్తున్నావు. మేఘనా నువ్వు సమయం ఇవ్వద్దు. ప్లీజ్ నాకు సమయం ఇవ్వా. నాకు సమయం ఇస్తే నీ బ్రతుకుని ఎలా చేస్తాను నేను చూపిస్తాను. ఒక ఎస్తేర్లాగా మార్చేస్తాను. ఓ ఇదిగో అనేకుల ముందు నేను ఆశీర్వాదకరంగా మార్చేస్తాను. ఇదిగో ఎబ్బేజు ఏ విధంగా అయితే మైండ్కి సమయం ఇవ్వకుండా దేవునికి సమయం ఇచ్చాడు. ఏమని చెప్పాడో తెలుసా? అయ్యా నా సరిహద్దులను విశాలపరచు. ఇంకేమన్నాడో తెలుసా? ఏ కీడు రాకుండా నన్ను తప్పించు నాయనా, నీ చేయి ఎడతెగక నన్ను. అంటే ఈ శరీరం ఏం చేసింది? ఆత్మను పట్టుకుంది. ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఏమయ్యాడు తెలుసా? ఘనంగా ఉంచబడ్డాడు. అదే ఈ యొక్క మైండ్ మాట వినుంటే, అరే మీ అమ్మ ఎబ్బేజని పేరు పెట్టింది, నువ్వెందుకు ఈ పనికిరావు అని చెప్తుంది, నువ్వెందుకు పనికిరావు, ఎందుకు ఏం చేయలేవు, నీ జీవితం ఇంతే అన్నాడు. అదిగో నేను నీ మాట వినను, నేను నీ మాట వినను, నువ్వు పనికిరాడని చెప్తున్నావు. మా అమ్మ నన్ను వేదన పుత్రుడని పేరు పెట్టింది. నేను వేదన కాదు, నేను అనేకులకు దీవెనగా ఉంటాను, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాను. నేను దీవించబడాలి అంటే నీ మాట వింటే నేను పైకి రాను. నేను ఎవరి మాట వింటానో తెలుసా? నేను ఆత్మ మాటే వింటాను. ఆయన దగ్గరే మొర్ర పెట్టుకుంటా, ఆయన దగ్గరే ప్రార్థన చేసుకుంటా, ఆయనకే సమయం ఇస్తా. దేవుని సన్నిధిలో నా పరిస్థితి మారే వరకు నేను వదిలిపెట్టనని. ఎప్పుడైతే వెళ్ళి ఆత్మతో కూర్చున్నాడో, ఎబ్బేజు మనం చేసినవన్నీ దేవుడు అతనికి అనుగ్రహించను. దేవునికి స్తోత్రాలు చేయలేదు. ఎబ్బేజు ఏం చేశాడో తెలుసా? మాట వినకుండా ఆత్మను పట్టుకున్నాడు. ఆత్మలోంచి ఫ్లో ఏమైందో తెలుసా? ఇంకా ఈ శరీరం ఈ మాట వినపోతే ఇదేం చేస్తుంది? లాస్ట్కి నా మాట వింటలేదు కదా అని చెప్పి, సరే మేమిద్దరం కలిసి ఎవరి మాట వింటాం? ఆయన మాట వింటాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎబ్బేజ్ అందరికన్నా ఘనం. కాబట్టి మీ దీవెన ఎక్కడుంది ఇప్పుడు చెప్పండి? ఎక్కడుంది మీ ఆశీర్వాదం? ఎక్కడుంది ఇప్పుడు నా ప్రశ్న? మీ ఆత్మ మీలో ఉందా, వేరే వాళ్ళలో ఉందా? అంటే మీ దీవెన ఎవరిలో ఉంది గట్టిగా చెప్పండి. ఇది మీకు అర్థమైతే అయిపోయింది. మీ దీవెన ఎవరిలో ఉంది? మీ విడుదల ఎవరిలో ఉంది? మీ ఆశీర్వాదం ఎవరిలో ఉంది? దాన్ని బయటికి తీసుకురావాలి. నువ్వు ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి? ఓ హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని ఆత్మకి ఎప్పుడు ప్రాధాన్యత ఇస్తే, దేవుని కార్యాలకు ఎప్పుడు ప్రాధాన్యత ఇస్తే, ఆత్మ సంబంధమైన వాటికి నువ్వు ఎప్పుడు ప్రాధాన్యత ఇస్తే, ఆత్మ సంబంధ వాటికి నువ్వు ప్రాధాన్యత ఇచ్చావు కాబట్టి దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆత్మలో ఉన్న ప్రతి దీవెన కూడా ఏం చేస్తాడో తెలుసా, నీ శరీరంలో కనబడేటట్టుగా చేస్తాడు. అప్పుడు ఈ నోరు నేను ఓడిపోయిన ఆనందం, ఎవరిని వచ్చి ఇదిగో నీకు ఏదన్నా చెప్పారనుకో, నువ్వు చూస్తా ఉండు ఖచ్చితంగా జరుగుద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా. ఖచ్చితంగా ఖచ్చితంగా ఎక్కడ అనుమానం అనేది ఉండదు. ఎందుకంటే నువ్వు ఆత్మలో ఏమున్నావు, స్ట్రాంగ్గా ఉన్నావు, దేవుని స్వరాన్నే వింటున్నావు, దేవుని కార్యాలు చేయడానికే ఇష్టపడుతున్నావు. కాబట్టి శరీరం ఏం మాట్లాడదు తెలుసా, నీరస మాటలు, కృంగిపోయే మాటలు, దిగజారి మాట మాట్లాడదు. నా దేవుడు నాతో ఉన్నాడు, మీరు చూస్తారు. దేవుని స్తోత్రాలు చేయాలి. దేవుడు నాకు గృహం ఇస్తాడు, దేవుని స్తోత్రాలు. దేవుడు నాకు ఉద్యోగం ఇస్తాడు, దేవుని లేకపోతే ఏం మాటలు వస్తాయి తెలుసా, ఏముందండి ఎక్కడ ఉద్యోగాలు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు, నాకు ఏమొచ్చుద్దో రాదు, నమ్మకం లేదు, వస్తే వచ్చిందిలే. ఈ మాటలను ఎవరి మాటలు చెప్పండి, ఎవరి మాటలు, దీని మాటలు. దీని మాటలు వినొద్దు, ఇది చాలా డేంజర్ క్యాండిడేట్. దేనికి ఏం కాదు, ఏం కాదు, ఏం మళ్ళీ రేపటి నుంచి ఏం మాటలు వినకుండా ఉండొద్దు. ఏం మంచామా, మేఘన చాలా షార్పు, మేఘన కాదు మ్యాగీ, చాలా షార్పు, చాలా తెలివిగలదు, చాలా మర్యాదస్తురాలు, ఎంతో గౌరవంగా పిలుచుద్దు మమ్మల్ని. ఏం మంచిదే, కాకపోతే ఈ యొక్క ఇలస్ట్రేషన్ ఇవన్న మైండ్గా పెట్టాం కాబట్టి ఈ మైండ్ గురించి చెప్తున్నాను. మైండే పాడు చేసేది, ఎంతటోనైనా పాడు చేస్తుంది. ఏం చేసింది తెలుసా, దావీదును పాడు చేసింది, ఇంకెవరిని పాడు చేసింది, సంసోన్ను పాడు చేసింది, ఇంకెవరిని, చాలామందిని. బైబుల్ ఆ వేగు చూడటానికి వెళ్ళిన 12 మందిలో 10 మందిని ఏం చేసింది, ఇద్దరు ఏం చేశారు, ఆత్మ మాటలే విన్నారు. వాళ్ళు ఏం చేసే వస్త్రాలు చూపిన, అయ్యా ఇలా మాట్లాడు యెహోషువా కాలేబు, ఇలా మాట్లాడద్దు. దేవుడు ఎన్ని కార్యాలు చేసి మనల్ని తీసుకొచ్చాడు, ఈ ఫరో చేతిలోంచి విడిపించాడే, మన్నా కురిపించాడే, ఎర్ర సముద్రాన్ని దాటించాడే, యోర్దాను ఎన్ని ఎన్ని చేశాడే. మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఇలా మాట్లాడద్దు, ప్రభు చేయగలరు. మనం వాళ్ళకి మిడతలు కాదు, వాళ్ళే మనకు మిడతలు ఆహారం అవుతారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చూసారా, ప్రాణము ఏం చేస్తుందో తెలుసా, చూచిన దాని మీద ఆధారపడుద్ది. ఆత్మ ఏం చేస్తుందో తెలుసా, దేవుని మీద ఆధారపడుద్ది. ఇశ్రాయేల్ అందరూ ఏమయ్యారో తెలుసా, గొల్యాతును చూచి దాక్కున్నారు. ప్రాణం ఏం చేసింది, అమోను దాక్కుంది. కానీ దావీదు వచ్చి ఏం చేశాడు, ఆయన కళ్ళకు కనపడుతున్నది, నువ్వు కత్తితో ఈటితో వస్తున్నావు, నేను ఎలా వస్తున్నాను, సైన్యములకు అధిపతియకు యెహోవా పేరట నీ మీదకు వస్తున్నాను. ఆ మాట ఎవరు చెప్తారు, ఆత్మతో ఉన్నవాళ్ళు. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మలో బలంగా ఉంటే ఏ శోధనైనా నువ్వు జయించగలవు. ఆత్మలో బలంగా ఉంటే నువ్వు అభివృద్ధిలోకి రాగలవు. ఆత్మలో బలంగా ఉంటే ఆ ఫ్లో నీలోంచి ప్రవహించి అనేకులకు దీవెనకరంగా నువ్వు మారిపోతావు. దేవునికి స్తోత్రాలు. కళ చెప్పడం, కలబావు చెప్పడం ఎవరి వల్ల అవుతుంది, శరీర ప్రాణం ఇది చెప్పగలదా, ఈ ప్రాణము సొంత ఇష్టాలు. ఆ ఊర్లో ఉన్న అందరిని పిలిచారు, ఎవరైనా చెప్పారా, ఏ మంత్రికుడు చెప్పాడా, ఏ మాంత్రికుడు చెప్పలా, ఏ చెల్లంగివాడు చెప్పలా, శకునిగాడు ఎవడో చెప్పలా, కానీ ఎవరు చెప్పారు తెలుసా, ఆత్మలో. దేవునికి స్తోత్ర. దానియేలు కళని చెప్పాడు, యేసేబు కలభావాన్ని చెప్పాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ప్రియమైన దేవునివి మనం చేయాల్సింది ఏంటో తెలుసా, మనం ఆత్మ స్వభావం వాళ్ళమే కానీ శరీర స్వభావం వాళ్ళం. పక్క వాళ్ళు చెప్పండి, నేను ఆత్మ స్వభావం కలిగిన దానను అని చెప్పు. పొద్దున్న లెగిసిన కాడి నుంచి రోజు ఈ మాట చెప్పండి, నా నేను ఆత్మ స్వభావం కలిగిన దాన్ని, నేను ఆత్మ స్వభావం కలిగిన. అప్పుడేమొద్దో తెలుసా, దీని ఆశాలు కొంచెం తగ్గిపోతాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దీని పిచ్చి మాటలు మీకు వినపడవు, దేవుని స్వరాన్ని మీరు ఏం చేస్తారు, వినగలుగుతారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి, అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. మీరు దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడలా, మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు ఎవడైనను. క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు. కాబట్టి ఇప్పుడు రక్షణ పొందకపోతే ఆయన వాళ్ళు అవుతారా, మీరు రక్షణ పొందిన వాళ్ళు ఎవరు, వారు దేవుని వారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి రక్షణ పొందినప్పుడు ఎక్కడ మార్పు జరిగింది, ఆత్మ. ఇది ప్రభు ఆత్మ పెనిట్రేట్ అవుతుంది, దీన్ని ఎవరు ముట్టుకోలేరు, ఇంకా దీన్ని సాతాను గారు దీన్ని ముట్టలేడు, దీన్ని తాకలేడు. ఇంకా ప్రభు ఆత్మ నీలో ప్రవహిస్తున్నాడు, దాన్ని ముట్టుకునే దమ్ము ధైర్యం దానికి
ఏదైనా ఈ రెండిట్లోనే జరగాలి నీకు మొత్తం. నష్టమంతా ఈ రెండిట్లోనే జరుగుతూ ఉంటుంది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకంటే దేవుని ఆత్మ మీలో నివసిస్తూ ఉంది. హల్లెలూయా. ఎప్పుడు నివసిస్తుంది? దేవుని వాక్యం చదువుతున్నప్పుడు, రక్షణ పొందుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ పొందుకుని ఆ ఉన్న ఆత్మను అన్ని భాషల సూచనగా అనేకులకు చూడు. ఆత్మ మనలో ఏమవుతుందో తెలుసా? పెనిట్రేషన్ అవుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రాలు. ఇది ఎప్పుడు నీ మేలు కోసమే చూస్తుంటుంది. రాగబోయే సంగతులన్నీ చెప్తూ ఉంటుంది. దేవుని మర్మాలు నీకు బోధిస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రవచనం వచ్చింది అనుకోండి, దీంట్లోంచి వస్తుందా దీంట్లోంచి వస్తుందా? అది అది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ ప్రవచనం ఎలా ఫ్లో అవుతుంది? ఈ ఆత్మలోంచి మైండ్లోకి వచ్చి, మైండ్లో నుంచి శరీరం నోట్లోంచి బయటకు వస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇదేంటి శరీరం? ఇదేంటి ఇదేంటి? దీంట్లో ఎప్పుడు మార్పు వస్తుంది? బాప్తిసం పొందినప్పుడు, రక్షణ పొందినప్పుడు. ఇది నూతన ఆత్మగా మార్చబడుద్ది. పాతవి గతించిపోతే సమస్తం కొత్తవే. దేవుని ఆత్మ దీనిలో ప్రవహిస్తుంది. ఇది అబ్బా తండ్రి అని మొరపెట్టే ఆత్మ. ఇది ఎప్పుడు నివసించే ఆత్మ. దీన్ని మీ శరీరంలోకి చూపించాలి అంటే, ఆత్మకార్యాలు చూపించాలి అంటే, స్వస్థత చూపించాలి అంటే, విడుదల చూపించాలి అంటే, మధ్యలో ఒకటి ఉంది, ఏంటి చెప్పండి? ఇది దీన్ని ఏం చేయాలి? వాక్యానుగుణంగా రెన్యూ చేయాలి. దీన్ని మార్పు తెచ్చుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. ఎలా ఉంది? కూర్చుని టీవీలు సినిమాలు ఇవి చూస్తే మారదు. దానికి అనుగుణంగా ఇది మారిపోతుంది. దీన్ని ఎక్కడ కూర్చోబెట్టాలి? వాక్యం దగ్గర కూర్చోబెట్టాలి. అందుకే రోజు ఒక అధ్యాయం చదవండి. దీన్ని ప్రార్థన దగ్గర కూర్చోబెట్టాలి. అప్పుడేమవుద్ది? ఇది నిదానంగా ఈ లోకాన్ని వదిలేసి దేవుణ్ణి పట్టుకోవడం ప్రారంభిస్తుంది. అప్పుడు ఈ రెండు కలిసినాయి అనుకోండి, ఇంకా దీంట్లోంచి ఫ్లో బయటకు వచ్చి ఇక్కడ నువ్వు ఎలా ఉంటావంటే ఆరోగ్యంగా కనబడతావు, ఆశీర్వాదంగా కనబడతావు, దీవెనగా కనబడతావు, సమృద్ధి కనపడుద్ది. లేదు అనే మాట నీ నోట్లోంచి రాదు. లేదు అనే మాట నీ నోట్లోంచి వస్తుంది అంటే నువ్వు ఎక్కడ స్ట్రాంగ్గా ఉన్నట్టు చెప్పండి. ఎక్కడ స్ట్రాంగ్గా ఉన్నావు నువ్వు? ఇంకా దీంట్లో స్ట్రాంగ్గానే ఉన్నావు. నువ్వు దేవుని మీద ఆధారపడి మాట్లాడలేకపోతున్నావు. అందుకే బలహీనుడు ఏమని చెప్పాలి? దరిద్రుడు ఏమని చెప్పాలి? అది అలా చెప్పినప్పుడే దీంట్లో ఫ్లో నీ జీవితంలోకి వస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 6:3-4 క్రీస్తు యేసులోనికి బాప్తీసుము పొందిన మీరందరూ ఆయన మరణములోనికి బాప్తీసుము పొందితిమని మీరెరుగరా? బాప్తీసుము పొందిన వాళ్ళు ఏంటంట? ఆయన మరణంలోకి బాప్తిసం పొందాం అంటే ఆయనతో పాటు మనము చనిపోయాము. కాబట్టి తండ్రి మహిమ వల్ల క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే, జాగ్రత్తగా వినండి, అలాగే మనము నూతన జీవము పొందిన వారై. ఏ జీవం పొంది? ఎక్కడ మార్పు వచ్చింది? ఫస్ట్ ఇక్కడ నూతన జీవం. దేంట్లో నూతన జీవం పొందింది? ఎక్కడ నూతన జీవం పొందింది? ఇక్కడ నూతన జీవం. బాప్తిసం పొందగానే ఇక్కడ ఏమొచ్చేసింది? నూతన జీవం. నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు ఆయన బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడెను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. బాప్తిసం పొందిన వారు ఏమవుతున్నారు? ఆయనతో పాటు పాతి పెట్టి ఎలా అవుతున్నారు? నూతన ఆత్మతో, నూతన స్వభావంతో, నూతన జీవంతో లెగుస్తున్నారు. అంటే ఆ రోజు వాళ్ళు ఏమయ్యారు తెలుసా? మరణాన్ని దాటేసి జీవంలోకి అడుగు పెట్టేశారు. ఒకసారి జీవంలోకి అడుగు పెట్టినాక మళ్ళీ మరణంలోకి దేవుడు తీసుకొస్తాడా? తీసుకురాడు. అందుకే ప్రాణము శరీరంకి ఆత్మతో అంత సంబంధం ఉండదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇవి ఎప్పుడు లోకాన్ని బేస్ చేసుకుని బ్రతికేవి. ఇది దేవుని వాక్యాన్ని చేసుకుని బేస్ చేసుకుని బ్రతికేది. అందుకే దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలో తెలుసా? మన జీవితంలోకి తీసుకురావాలి. నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు ఈ యొక్క ప్రాణం యొక్క ఎమోషన్స్, ప్రాణం యొక్క భావోద్రేకాలు, మైండ్లో ఉన్న ఆలోచనలన్నీ కూడా ఏమవుతాయో తెలుసా? దేవుని వాక్యానికి సబ్జ్యూ అవుతాయి. అంటే ఏంటి తెలుసా? దేవుని వాక్యానికి లోబడిపోతాయి. ఎందుకంటే దీని ఆలోచనలను దేవుని వాక్యం కన్నా తక్కువే కానీ ఎక్కువ కాదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇది ఈ లోకాన్ని ఆధారం చేసుకుని ప్రాణం మాట్లాడద్దు, మైండ్ మాట్లాడద్దు, కానీ ఇదైతే పరలోకాన్ని ఆధారం చేసుకుని మాట్లాడేది. కాబట్టి నువ్వేం చేయాలో తెలుసా? పరలోక సంబంధిగా నువ్వు ఉన్నప్పుడు, ఆత్మ సంబంధిగా నువ్వు ఉన్నప్పుడు నీ ఆలోచనలన్నీ కూడా ఏం చేయాలో తెలుసా? ఆత్మలోకి చేయాలి. అప్పుడు నీ జీవితంలో ఆత్మలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని నువ్వు పొందగలుగుతావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్వస్థత రావాలా? నువ్వేం చేయాలో తెలుసా? రోగం వైపు చూడకూడదు,
ఏసై వైపు చూస్తే స్వస్థత. ఆయన పొందిన దెబ్బల చేత ఆ మాట నువ్వు పలకాలి. ఆయన పొందిన దెబ్బల చేత ఏం చేయాలి? స్వస్థత. ఆయన పొందిన దెబ్బల చేత నాకేం కలుగుతుంది? కూర్చున్న నుంచున్న నీ అది ఏమవ్వాలి తెలుసా? ఈ మైండ్కి విరక్తి కలిగి, ఈ మైండ్ లేదు నేను ఇంక ఈ మాట వినలేకపోతున్నాను, సరే నీ మాటతో నేను ఏకీభవిస్తాను అని ఎప్పుడైతే ఇది వచ్చుద్దో, ఇది వాల్ విప్పినట్టు వెంటనే స్వస్థత మీ జీవితంలోకి. నిన్న మచిలీపట్నంతో ఒక ఆయన సాక్ష్యం చెప్పాడు. దైవ శాఖలు ఆ పెద్ద గ్రౌండ్స్లో మీటింగ్స్ పెడుతున్నారు, ఆయనకి చెవు వినపడట్లేదంట. మీటింగ్ అయిపోయి అందరు నడుచుకుంటూ ఆ కాంపౌండ్ వాలి దాటి బయటికి రాగానే సడన్గా చెవు వినపడటం ప్రారంభించిందంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఏంటి తెలుసా? వాక్యం ఆయనలో పెనిట్రేట్ అయ్యి ఈ యొక్క మైండ్ యొక్క ఆలోచనలన్నీ దాటుకుని శరీరంలోకి వచ్చి స్వస్థత ఇచ్చేసింది. కాబట్టి దేవుని వాక్యం బైపాస్ అయిపోయి ఈ శరీరంలోకి తెప్పించుకోవాలి. అలా తెప్పించుకోవాలంటే నువ్వు ఎక్కడ కూర్చోవాలి? అందుకే ఈ 40 రోజులు ప్రార్థన పెట్టాం. ఇంట్లో పడుకుంటే ఏమీ రాదు నీకు. నువ్వు 5 గంటలే దేవుని సన్నిధిలో గడిపేది. కొంతమంది అయితే అరగంటే వేస్తున్నారు, నో ప్రాబ్లం. అరగంట పని చేస్తే అరగంట జీతం అంతే. దేవుడు సర్వశక్తి గల దేవుడికి నువ్వు పని ఇవ్వటానికి ఎంతసేపు చేస్తున్నావు? ఒక అరగంట నువ్వు ప్రాధాన్యత ఇస్తే అరగంటలో నీ బ్రతుకంతా మారిపోతుందా? దేవుడైతే రాత్రి అంతా ప్రార్థన చేసి వేకునే ప్రార్థన చేశాడు. సమయం అనక అసమయం అనక ప్రభు పాదాల దగ్గర కూర్చుని దేవుని ఆత్మకార్యాలను భూలోకంలో ఆయన చూపించగలిగాడు. దేవునికి స్తోత్రాలు చెల్లింది. హల్లెలూయా. నీ జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయే, ఒంటి నిండా అనారోగ్యాలు ఉన్నాయి కదా, ఎన్ని ఇబ్బందులతో నువ్వు బాధపడుతున్నావు కదా. ఎంత ఇబ్బందులతో నువ్వు ఇంకెంతసేపు ఈ మైండ్ మాట వింటా ఉంటే ఎప్పుడు నీకు దీవెన వస్తుంది? ఎప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు? నీ దీవెన నీ దగ్గరే ఉంది కదా, నీ ఆశీర్వాదం నీ దగ్గరే ఉంది కదా. అదే సామెత చెప్తారు, చంకలో పిల్లోని పెట్టుకున్నంట ఊరంతా తిరిగారు. ఎవరో చెప్పారు, ఏమన్నా మీ చంకలోను అయ్యో అన్నట్లుగా. నీ దీవెన దేవుడు నీలోనే రక్షణ పొందినప్పుడే నిన్ను ఆశీర్వాదకర్తగా మార్చేశాడు. ఓ ప్రియుడు, ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాలు వర్ధిల్లమని దేవుడు చెప్పాడు. ఎప్పుడైతే నువ్వు దీవించబడ్డావో, దేవుని ఆత్మ నీలోకి వచ్చేసిందో, దేవుని తబ్బా తండ్రిని మొర్రపెట్టి ఆత్మ వచ్చింది, ఆ పెనిట్రేషన్ జరుగుతుంది, మధ్యలో మైండే ఆపేస్తుంది, నువ్వు అంత తొందరగా నమ్మలేకపోతున్నావు. నీకు అర్థమైన అర్థం కాకపోయినా అబ్రహాం లాగా నువ్వు నమ్మాల్సింది. దేవునికి స్తోత్రాలు చేయాలి. అబ్రహాం తన కొడుకును బలి ఇవ్వటానికి వెళితే ఏం చెప్పాడు తెలుసా? ఆ హోరేబులోకి ఎక్కడో కొండ మీద తీసుకెళ్తా, ఇదిగో నా పిల్లవాడిని తీసుకుని వెళ్తానా, మళ్ళీ మేము తిరిగి. శారీరకంగా చెప్పగలరు ఎవరన్నా మాట? హీ వాజ్ స్ట్రాంగ్ ఇన్ ఆత్మ. ఆయన ఏమనుకున్నాడు తెలుసా? ఒకవేళ నా పిల్లోడు చనిపోయినా తిరిగి మళ్ళీ నాకు, నేను ఆయన మాట తప్పని వాడు, వాగ్దానం ఖచ్చితంగా ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. కాబట్టి ఎంత ధైర్యంగా చెప్పగలిగాడు. నువ్వు చెప్పగలుగుతున్నావు అలాగా, నా దేవుడు నా బిడ్డను మారుస్తాడు, నా దేవుడు నా భర్తను మారుస్తాడు, నా దేవుడు నా కుటుంబాన్ని పైగానే ఉంచుతాడు, నా దేవుడు నా జీవితంలో ఎటువంటి నష్టాలు వచ్చినా ఎప్పటికీ దేవునిలో మమ్మల్ని పైగానే ఉంచుతాడు. ఎన్ని ఇబ్బందులు రాని, ఎన్ని శ్రమలు రాని, ఎన్ని అనారోగ్యాలు రాని, ఖచ్చితంగా నా ప్రభువే గెలుస్తాడు. ప్రభు గెలిచాడంటే నేను గెలిచినట్టే. ఎందుకో తెలుసా? విఆర్ మోర్ దెన్ కాంక్వరర్స్. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. యోహాను సువార్త 4:24. మన ఐడెంటిఫికేషన్ ఎవరో తెలుసా? యేసయ్య. దేవునికి స్తోత్రాలు. యువర్ ఐడెంటిఫికేట్ విత్ జీసస్ అన్నమాట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యోహాను సువార్త 4:24. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతో ఏం చేయాలంటే, మైండ్తో ఆరాధించటం కాదు, బాగుంటే ఆరాధించటం, బాగోపోతే ఆరాధించటం కాదు, బాగున్నా బాగోపైన నేను ఆత్మతో సత్యంతో నేనేం చేస్తానో తెలుసా? ఏదో అన్నీ బాగుంటే ఆరాధన కాదు, ఏమి బాగోపైన నేను ఆరాధిస్తాను. ఆ ఆరాధన, గాడ్ ఈజ్ ఎ స్పిరిట్. వెన్ వీ వర్షిప్ ఇస్ హిమ్ ట్రూత్ అండ్ స్పిరిట్, వెన్ యూ పుట్ ఫెయిత్ ఇన్ జీసస్, యూ బోర్న్ అగైన్ విల్ బీ. మనం ఎప్పుడు దేవుడి మీద మనం ఫెయిత్ పెట్టాలి, అలాగే ఆయన ఆత్మ మీద విశ్వాసం పెట్టాలి. ఎప్పుడైతే మనం ఆ స్పిరిట్ కూడా ప్రభు మీద ఆధారపడి దేవుని సన్నిధిలో సాగలుగుతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నిజంగా నువ్వు దేవుని చేత రక్షింపబడినప్పుడు ఖచ్చితంగా దేవుని మీదే మనసు పెడతావు, ముందుకు నువ్వు సాగిపోతావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇంకొక మాట, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1:30. ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసు నందున్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలనని వ్రాయబడి ఉన్నది.
నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు. అబ్బా దేవునికి స్తోత్రాలు చెల్లు. మళ్ళీ అర్థమవుతుంది, మళ్ళీ చూడండి ఒకసారి చదువుతున్నాను. అయితే ఆయన మూలముగా మీరు ఎక్కడున్నారు? ఇప్పుడు మేఘన ఎవరిలో ఉంది? రక్షణ పొందింది ఎవరిలో ఉంది? ఎక్కడుంది? క్రీస్తు యేసు నందుంది. అతిశయించువాడు ఎవరిని బట్టి అతిశయించాలి? నీ అందాన్ని బట్టి, నీ డబ్బును బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, పరపతి బట్టి, హోదాను బట్టి, కులాన్ని బట్టి నువ్వు అతిశయించకూడదు. మన దేశంలో ఉంది కాబట్టి ఈ మాట వాడాను నేను. అతిశయించువాడు ఎవరిని బట్టి అతిశయించాలంట? అతిశయించువాడు ప్రభు నందే అతిశయింపవలనని వ్రాయబడి ఉన్నది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానము నీతియు పరిశుద్ధతయు. జ్ఞానం ఎక్కడుంది ఇప్పుడు చెప్పండి? జ్ఞానం ఎక్కడుంది? నీతి ఎక్కడుంది? పరిశుద్ధత ఎక్కడుంది? విమోచన ఎక్కడుంది? నీతి, జ్ఞానము, పరిశుద్ధత, విమోచన ఈ ఆత్మలో పెనిట్రేట్ అవుతున్నప్పుడు, ఆయన మీలో ఉన్నప్పుడు, క్రీస్తు ఆత్మ మీలో నివసిస్తున్నప్పుడు ఈ జ్ఞానం ఇక్కడికి రావాలి అంటే దీన్ని దేనికి లోబరచాలి? ఆత్మకు లోబరచాలి. ఆత్మకు ఎప్పుడు లోబడతావు? దేవుని వాక్యం చదివితే ఆత్మకు లోబడతావు, ప్రార్థన చేస్తే దేవుని ఆత్మకు లోబడతావు, లేకపోతే నువ్వు దేవుని ఆత్మకు లోబడవు. నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తావు. దేవుడు అంటే లెక్క ఉండదు, ప్రార్థన అంటే లెక్క ఉండదు. ఒక్కరోజు ప్రార్థన చేసి ఉదయం లేచి కూడా నీ ఇష్టంగా ఏది పడితే తింటావు, ప్రార్థన ఉండదు, ఏముండదు. జీతం వచ్చినా ప్రభు దగ్గర ప్రార్థన చేయటం ఉండదు. దేవునికి ఇవ్వటం అనేది ఇంకెక్కడో చాలా దూరం. ఎందుకు తెలుసా? నువ్వు శరీరంలో ఉన్న ఆత్మలో ఈ ఆత్మ ఏమంటుందో తెలుసా? ఇదిగో నా నేను చెప్పిన ప్రకారం దశింభాగం ఇవ్వమని చెప్తుంది. ఈ మైండ్ ఏమంటుందో తెలుసా? ఇస్తే నీకు ఎక్కడ ఉంటుంది? యోమాక అని చెప్పుద్ది. యోమాక అనగానే శరీరం చేతులు ఏం చేస్తే దాటుకుని వెళ్ళిపోతా ఉంటాయి. ఇదంటది నువ్వు ఇచ్చావనుకో నీకు దీవెన, నేను నూరంతల ఫలాన్ని నీకు ఇస్తాను, నువ్వు ఇవ్వు ఖచ్చితంగా చెయ్యాలి, నేను ఇచ్చింది నువ్వు కృతజ్ఞత ఉందో లేదో చూపించే విధానము దశింభాగం ఇవ్వమని చెప్తుంటే ఇది అంటది వద్దు ఇచ్చావంటే నీకు నష్టమైపోద్ది. దేవుడు 90% ఇచ్చాడు కదా అని ఆత్మ చెప్తే 90 కాదు నాకు ఆ 10 కూడా కావాలని అంటున్నావంటే నువ్వు ఎంత స్వార్థ పర్లు అనొచ్చు ఆ మాటను. దావీదు అంటాడయ్యా, నువ్విచ్చిన దానిలో నేను నీకు ఇవ్వటానికి ఏ పాటి. దేవుడేమో నీకు జ్ఞానం ఇవ్వాలి, విమోచన ఇవ్వాలి, నీతి ఇవ్వాలి, పరిశుద్ధత ఇవ్వాలి. కానీ దేవుడు ఆయుష్ ఇవ్వకుండా నువ్వు సంపాదించగలవా? ఎంత జ్ఞానహీనులు ఆలోచన, జ్ఞానం లేదు వాళ్ళకి. ఇన్ని సంవత్సరాలు నేను బ్రతికానంటే ఎవరి వల్ల? ఇప్పుడు మా నాన్నగారు ఇన్ని సంవత్సరాలు బ్రతికి ఎన్నో యాక్సిడెంట్లు, జీవులు ఎత్తు పడిపోవటం, డ్రైనేజీల్లో పడిపోవటం, లారీ కిందకి వెళ్ళిపోవటం, బ్రతికించి ఇంత చేసి, ఇంత దేవుడు ఆయుష్ ఇచ్చి రిటైర్డ్ అయ్యి దేవుని సన్నిధిలో ఒక్కటి కూడా విత్తకొకటి బతుకుతుంటే ఆయన జ్ఞానవంతుడు అంటారు, తెలివిగలవాళ్ళు అంటారు. తెలివిగలవాళ్ళు తెలివి తక్కువ వాళ్ళ తెలివి. ప్రభు వల్ల బ్రతుకుతూ ప్రభు చెప్పిన మాటను వినలేకపోతున్నావు అంటే నువ్వు జ్ఞానం లెస్ మనిషివి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు అంటే ఊరికే పై భక్తే. ఊరికే అంటే కానీ మనస్సులో నిజంగా దేవునికి స్థానము, నిజంగా దేవుని మనస్సు నీలో ఉంటే, దేవుని ఆత్మ నీలో ఉంటే ఖచ్చితంగా దేవుని చెప్పిన పని చేయకుండా నువ్వు ఉండలేవు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసు నందున్నారు. మీరు ఎవరి ఎందున్నారు చెప్పండి? ఇప్పుడు మేఘన ఎవరి ఎందుంది? నిజంగా క్రీస్తు యేసు నందుంటే నువ్వు దేవుని మాట వినకుండా ఉంటావా? దేవుని సన్నిధికి రాకుండా ఉంటావా? ఉండలేవు. నువ్వు దేవునిలో ఉన్న వ్యక్తి దేవుని మాట వింటాడు, దేవునిలో ఉన్న వ్యక్తి దేవునికి ప్రాధాన్యత ఇస్తాడు, దేవునిలో ఉన్న వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? దేవునికి ప్రాధాన్యత ఇచ్చి ప్రార్థన, భక్తి, అమ్మో నా ప్రభు, నా ప్రభు, నా సన్నిధికి వెళ్ళాలి, అయ్యో మా పాస్టర్ గారు మీటింగ్స్ పెట్టి నేను వెళ్ళకుండా ఉండకూడదు, నేను వెళ్తాను బాబు. ఇందాక అమాజీ మాట సాక్షి, అసలు ఆ పరిస్థితి నడవలేదు, మెట్లు ఎక్కకూడదు. అయినా కానీ ఎందుకు పరిగెత్తుకొచ్చింది? లోన ఏదో దేవుని ఆత్మ తరుగుతుంది. అమ్మా నువ్వు వెళితే నీకు దీవెన, వెళితే నీకు ఆశీర్వాదం, నాకు దూరం అయ్యావనుకో నీ ప్రాణం ఎక్కువ అధికారం చెలాయిస్తుంది. దాని మాట వింటే నీకు ఆశీర్వాదం కాదు, నా దగ్గరికి వస్తే నాలో ఉన్న శక్తి నీలోకి ప్రవహిస్తుంది, కాబట్టి నా మాటను విను. యాయూరు కుమార్తె చనిపోయింది, వినండి, యాయూరు కుమార్తె చనిపోయింది, చనిపోతే ఇంటి దగ్గర నుంచి కబురు వచ్చింది, యాయూరు పక్కనే నుంచుని ఉన్నాడు. ఇంటి దగ్గర నుంచి కబురును మనం ఏమనుకుందామంటే ప్రాణం అనుకుందాం. వాళ్ళు వచ్చి నిజంగా కళతో చూ చెప్పారు, నీ కుమార్తె ఏమైపోయింది? చనిపోయింది అని చెప్పారు.
కానీ ఆత్మీయం చెప్పింది వాళ్ళ మాటల వైపు నువ్వు నువ్వు నా దగ్గరికి వచ్చావు కదా నువ్వు ఓపికుండు. ఆ తర్వాత ప్రభువుని తీసుకుని వెళ్ళాడు. చనిపోయిన అమ్మ ఏమైంది? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఒకవేళ వాళ్ళ మాటలు విని ఆయన ఇంటికి వెళ్ళిపోయి ఉంటే బ్రతికేదా? పూడ్చిపెట్టేవాడు. కానీ దేవుని మాట వింట వల్ల ఏమైంది అంటే ఆత్మ నిన్నేం చేస్తుంది? బ్రతికిస్తుంది, జీవం ఉంది. అందుకే దేవుని ఆత్మనే నువ్వు వినాలి మాటలు. అక్కడే జ్ఞానం ఉంది, అక్కడే పరిశుద్ధత ఉంది, అక్కడే నీతి ఉంది, అక్కడే ఆశీర్వాదం ఉంది. దీని మాట మనం వినకూడదు. ఇది చాలా చెప్పుద్ది, చూసిన దాన్ని బట్టి మాట్లాడుద్ది. మనం తెలుసా, ఆత్మతో జీవించే బిడలం. మనం చనిపోతే శరీరం ఈ రెండింటిని వదిలేస్తాం. ఇది ఎక్కడికి వెళ్ళిపోద్దో తెలుసా? దయచేసి దేవుని దగ్గరికి వెళ్ళిపోద్దు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నా ఆత్మ నాలో ఉంది. నా ఆత్మ ఎక్కడుంది? నాలోనే ఉంది. ఆత్మ ఏమైంది? రక్షించబడింది. అక్కడ జ్ఞానం ఉంది, నీతి ఉంది, పరిశుద్ధత ఉంది, పవిత్రం ఉంది. నా ఆత్మలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. అంటే ఇప్పుడు పరలోకం ఎక్కడుంది చెప్పాలి? పరలోకం ఎక్కడుంది అంటే నువ్వు ఎవరిని మోసుకుని తిరుగుతున్నావు? పరలోకాన్ని మోసుకుని తిరుగుతున్నావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దావు. నువ్వెవరిని మోసుకుని తిరుగుతున్నావు? నీలో పరలోకాన్ని మోసుకుని నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు పరలోకం అడుక్కుంటుందా? పరలోకం అప్పులకు పరిగెట్టుద్దా? పరలోకం ఎప్పుడు బాగోలేదు 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 అంటుందా? ఆలోచించుకోండి. ఇప్పుడు నువ్వు పరలోకమా దెయ్యమా ఆలోచించుకో. నీ ప్రవర్తన బట్టే నువ్వు ఎక్కడికి వెళ్తావని నీకు డిసైడ్ అయిపోద్ది. దేవుడికి స్తోత్రాలు, నేను చెప్పక్కర్లా. నీ ప్రవర్తన బట్టి, నువ్వు జీవించే జీవన శైలిని బట్టి నువ్వు ఏ స్థితిలో ఉంటావు, ఎక్కడ వెళ్ళబోతున్నావు అన్నది క్లియర్గా నీ ముందే కనపడుతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఇప్పుడు మనలో ఈ ఆత్మలు ఎవరు నివసిస్తున్నారు? ఎవరు నివసిస్తున్నారు? ఇక్కడ నీతి ఉంది, జ్ఞానం ఉంది, పరిశుద్ధత ఉంది, విమోచన ఉంది, ఉంది కదా. ఇప్పుడు ఏమాత్మే కదా ఇది? మేఘనాత్మే కదా. ఈ మేఘనాత్మీయం చూడలేదు కానీ వాక్యం ద్వారానే దాన్ని తెలుసుకోగలుగుతుంది కదా. ఇప్పుడు ఏమా, ఈ ఆత్మ ప్రకారం జీవించకుండా ఈ మైండ్ ప్రకారం బ్రతికితే పరలోకం వెళ్ళుద్దా? పరలోకపు దివ్యలు వస్తాయా? ఒకవేళ నిజంగా దీని ప్రకారం జీవిస్తే ఈమెవరు ఈ లోకంలో? ఈమె మందిరము, ఈమె పరలోకము. పరలోకం ఎక్కడో కాదు, నీలోనే ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చెప్పండి కూడా, దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకంలో జీవిస్తూ ఎప్పుడు అంటే, మీరు అంచు పాస్టర్ గారు శరీరంలో అనారోగ్యాలు రావా? వస్తాయి. శరీరం దాడి చేస్తుండు సాతాను. నువ్వు పరలోక వాసివి కాబట్టి ప్రతి దాడిని కూడా నువ్వు రిపేర్ చేసేసుకుని దేవుని సందులో సాక్షిగా నువ్వు నిలబడాలి. కాబట్టి రక్షణ పొందిన దగ్గర ట్రాన్స్ఫర్మేషన్, ఇక్కడ రూపాంతరము, గొప్ప పరివర్తన ఇక్కడ జరిగింది. ప్రభు దీంట్లో నివసిస్తున్నాడు. దీన్ని శరీరంలోకి తేవాలి అంటే ఈ యొక్క మైండ్ని ఆత్మానుగుణంగా మార్చాలి. ఎలా మారుస్తాం? వాక్యం చదవటం ద్వారా, ప్రార్థన చేయటం ద్వారా, దైవ సేవకులు మాట వినటం ద్వారా, దేవునికి అనుగుణంగా జీవించటం ద్వారా ఈ యొక్క మైండ్ని మొత్తాన్ని దీనికి సబ్జ్యూ చేస్తాము. ఇప్పుడు ఈ రెండు కలిసినాయి అనుకోండి, ఇంకా ఏ ఎగ్జామ్ రాసిన ఉద్యోగం, ఏది పట్టుకున్నా ఉద్యోగం, ఏది చేసినా ఆశీర్వాదం, ఎక్కడికి వెళ్ళినా దీవెన, మంచి వివాహం, ఎంతో దీవెనకరంగా అందరికీ పరలోకాన్ని భూలోకంలో చూపించే మేఘనాగా మారిపోద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పక్కన అడగండి, అర్థమైందా అని అడగండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? పరలోకాన్ని భూలోకంలో అలా చూపించాలంటే మన మాటలు మారాలి, మన ప్రవర్తన మారాలి, మన ఆలోచన మారాలి, మన బుద్ధి మారాలి. ఇవి మారాలి అంటే దేవుని వాక్యం చదవాలి. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు నీ ఆత్మ, నీలో ఉన్న ఆత్మలో ఉన్న ప్రతి బుద్ధి, ప్రతి జ్ఞానము, ప్రతి విమోచన, ప్రతి ఆశీర్వాదము నీ యొక్క శరీరంలోకి కనబడతాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. కాబట్టి మీరు దీన్ని శరీరంలోకి తెచ్చుకుంటారో లేదో మీ ఇష్టం. నువ్వు ప్రార్థన చేస్తే, దేవునితో సహవాసం చేస్తే ఖచ్చితంగా దేవుడు ఆ దీవెనలన్నీ కూడా మీ జీవితంలోకి ప్రవహిస్తాయని ప్రభువు పేరు తెలియపరుస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను.